మంగళగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు పార్టీ నాయకులు ఉదయం 5 గంటల నుండే బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండే బస్టాండ్లో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రవాణా స్తంభించిపోయింది. ప్లకార్డులతో నినాదాలతో బస్టాండ్ సెంటర్ హోరెత్తింది. మీడియాతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రానికి చంద్రబాబు మోడీ కలిసి మోసం చేశారని ప్రజలు కూడా గ్రహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని, హోదా కోసం వైఎస్ఆర్ పార్టీ గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు, దీక్షలు, ధర్నాలు చేసింది. అవన్నీ ప్రజలకు తెలిసిందే. ప్రత్యేక హోదా వస్తేనే రైతు నుండి కూలీ వరకు, యువత నుండి పెద్దవాళ్ల వరకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఖాళీ గాయంతోనే రోడ్డు మీద మోకాలుపై నిలబడి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే ఆర్కేని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తాడికొండ తదితర దూర ప్రాంతాలకు తరలించారు. పోలీసు వారు చివరికి చెట్ల కింద నలుగురు మాట్లాడుకుంటున్న వారిని సైతం వదలకుండా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఓడి ప్రధాని